హలో ఎవ్రీవన్. సో యాక్చువల్గా నిన్నటితో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సో 24th వరకు డేట్ ఎక్స్టెండ్ చేసిన విషయం తెలిసింది. సో ఆ డేట్ కూడా నిన్నటితో ఎండ్ అయిపోయింది. సో ఈరోజు నిన్నటి వరకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది వెరిఫికేషన్ అయ్యింది, ఎంతమందికి అప్రూవల్స్ వచ్చింది అనేది ఈరోజు మనకి డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంటుంది. సో ఇంకా అయితే చూపించట్లేదు. సో ఎప్పుడు చేస్తారనేది తెలీదు. సో ఈరోజైతే సండే, బట్ చేస్తారు అయినా కూడా ఈవినింగ్ వరకు. అండ్ వన్ మోర్ వచ్చేసి ఏంటంటే, ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా అయితే పెట్టుకుంటారో, మీరు క్వాలిఫై అయ్యి కూడా మిస్టేక్ చేస్తే మాత్రం సీట్ మీ సీట్ని మీరు కోల్పోతారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు మిస్టేక్ చేయకుండా ఉంటేనే మీ సీటు మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇన్ కేస్ ఆఫ్ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సీటు కోల్పోవాల్సి వస్తుంది మీరు. సో కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి. అది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్స్గా చెప్పడం కోసము ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒకసారి మనం లాస్ట్ ఇయర్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఏ కాలేజీలో మనకి సీట్ వస్తుంది, మనకున్న ర్యాంకుకు మీకున్న ర్యాంకుకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది ఒకసారి చూసుకుంటే, ఇక్కడ 3 ఇయర్స్ ఎల్ఎల్బిది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో మీరు క్లియర్గా చూసుకోండి, మీకు సైట్లో కూడా ఉంది, వెబ్సైట్లో సైట్లో చూసుకొని ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఉంది, అండ్ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబి బీసీసి బీసీడి బీసీఈ ఇట్లా ఇవన్నీ కేటగిరీస్ ఇచ్చాడు. దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎంత ర్యాంక్ ఉంటే ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది కూడా ఇచ్చాడు. సో కాబట్టి మీరు ఒక 5 నిమిషాలు క్లియర్గా దాన్ని చూడండి, మీకు వచ్చిన ర్యాంక్ ఏది, సో ఏ కాలేజీలో అయితే వస్తుంది అనే విధంగా ఒకసారి మీరు అయితే చూసుకోండి. సో ఇప్పుడు నీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నాకు ఒక 9000 ర్యాంక్ వచ్చింది అనుకుంటా నేను, 3 ఇయర్స్ ఎల్ఎల్బిలో. సో 9000 ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చండి. ఇప్పుడు నేను బీసీబి ఇక్కడ ఫీమేల్, సో నేను ఫీమేల్ది చూస్తున్నాను 9000 లోపు. సో ఇక్కడ నేను పెట్టుకోవాలంటే ఏ కాలేజీలో పెట్టుకుంటే నాకు బెటర్గా నాకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, సో నేను ఏ కాలేజీలో పెట్టుకుంటే సీట్ వస్తుంది అనే విషయాన్నే నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, అంటే ఎగ్జాంపుల్ నాది 9000 ర్యాంక్ అనుకుంటే, ఇక్కడ ఫీమేల్ నేను ఫీమేల్ది చూస్తున్నాను, 9000 ర్యాంక్ ఫీమేల్ది. సో ఇక్కడ చూసుకుంటే 9000 దగ్గర ఉన్న ర్యాంక్ ఏది, 10200 10550 10943 అట్లాగే ఇక్కడ చూసుకుంటే, సో 10000 సో 7000 8000 9000 8000 8000 7 4 9 5 2 4 ఇది ఏ కాలేజు, చింతల్కుంట ఎల్బీ నగర్. సో ఇట్లా అంటే నాది 9000 ర్యాంక్ ఉన్నప్పుడు నేను దానికి ముందు వెనకాలగా నియర్గా అంటే 9000 ర్యాంక్ ఉంటే 9500 10000 లోపు కొన్ని కాలేజీలు, బిలో 8000 నుంచి 9000 లోపు కొన్ని కాలేజీలు, ఈ విధంగా పెట్టుకొని చూస్ చేసుకొని ఆప్షన్స్ ఆ కాలేజీలోనే ఆప్షన్గా పెట్టుకుంటే ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను నాకు వచ్చిన ర్యాంకు నాకు ఒక 10000 ర్యాంక్ వస్తే నేను నాకు టాప్ కాలేజీలో రావాలి, ఓయూలో రావాలని చెప్పి విబ్ ఆప్షన్స్లో ఓయూ అవి ఇవి అని పెద్ద పెద్ద కాలేజీలన్నీ పెట్టేస్తే అన్ని పెద్ద కాలేజీలే యాక్చువల్గా. సో అట్లా అంటే టాప్ కాలేజీలన్నీ పెట్టేసుకుంటే సీట్ అయితే కంపల్సరీ రాదు, మీరు క్వాలిఫై అయినా కూడా మీ సీటును మీరు మిస్ అయిపోతారు. కాబట్టి అట్లా కాకుండా కేవలం మీకు వచ్చిన ర్యాంకుకు దగ్గరలో ఏదైతే సీట్స్ ఉన్నాయో, అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు మీకు, ఇప్పుడు ఇక్కడ 12000 ర్యాంక్ వచ్చింది, 14000 ర్యాంక్ వచ్చింది, అంటే ఇట్లా దీనికి దగ్గరలో అంటే మీకు 9000 ర్యాంక్ వచ్చినప్పుడు దానికి ఒక 1000 ముందు 1000 వెనకాల చూసుకొని ఏ కాలేజీలలో ఉందో ఆ ర్యాంక్ ఏ కాలేజీలలో లాస్ట్ ఇయర్ వచ్చిందో చూసుకొని ఆ కాలేజీలలో మాత్రమే పెట్టుకోండి. దానికోసమే ఇది రిలీజ్ చేస్తారు ఎందుకంటే
అది మనము అనాలిసిస్ చేసి లాస్ట్ ఇయర్ ఇచ్చిన సీట్లు ఏ విధంగా ఇచ్చారు, ఏ విధంగా వారి ర్యాంక్స్ ఉన్నాయని చూసుకోవడం కోసమే, అనాలిసిస్ చేయడం కోసమే వీటిని అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇందులో చూసుకొనే మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఇందులో చూసుకోకుండా మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి పోతే మీకు అర్థం కాదు, మీరు టాప్ కాల్ని చూస్ చేసుకుంటారు, మీకు వచ్చిన ర్యాంకుకు అది రావచ్చు రాకపోవచ్చు, రాకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు లాస్ అయినట్టే ఈ ఇయర్ని. అట్లాగే 5 ఇయర్స్ కూడా ఉంటుంది, ఇందులో కోర్సులు ఉన్నాయి చూడండి, బీబీఏ, ఎల్ఎల్బి, బిఎం, బీసీఎం, ఎల్ఎల్బి కూడా ఉన్నాయి. ఎవరెవరికి ఏ కోర్సు కావాలో చూసుకొని ఆ కోర్సులో మీరు చూస్ చేసుకోండి. ఇలా అట్లాగే 5 ఇయర్స్ చూసుకుంటే కూడా సేమ్ ఉంటుంది, సేమ్ ఇదే విధంగా ఇచ్చిండు. 5 ఇయర్స్లో కూడా అన్ని కాలేజీలు ఇచ్చిండు అదేవిధంగా కూడా. సో చూసుకోవచ్చు అందరూ ఏ మీ కేటగిరీని చూస్ చేసుకొని, మీ కేటగిరీలో ఫీమేల్కి ఎంత ర్యాంక్ ఉంది, మేల్కి ఎంత ర్యాంక్ ఉంది, మేల్కి ఎంత ర్యాంక్ ఉంది చూసుకొని ఏ కాలేజీలో ఎంతవరకు ర్యాంక్ ఇచ్చిండు, ఆ ర్యాంక్ వరకు అంతవరకు ఉంటే మీకు సీట్ వస్తుంది అని అర్థం. అంతకుమించి మీరు మీకున్న ర్యాంక్ జస్ట్ ఒక వెనకాల ముందు ఒక 1000 ర్యాంక్ యాడ్ చేసుకొని మీరు కాలేజీలు పెట్టుకోండి, అప్పుడు మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. అండ్ అట్లాగే రెసిడెన్షియల్ లా కాలేజెస్ చూడండి, రెసిడెన్షియల్ లా కాలేజీలు వచ్చేసి 1, 2, and 3, 4 రెసిడెన్షియల్ లా కాలేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ హన్మకొండ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ మెన్ కందుకూరు రంగారెడ్డి డిస్టిక్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి రెసిడెన్షియల్ లా కాలేజ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఇది లా కాలేజ్ ఫర్ మెన్ సంగారెడ్డి, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సోషల్ వెల్ఫేర్ ఇది లా కాలేజ్ ఫర్ ఉమెన్ ఎల్బీ నగర్ ఇది. సో లా కాలేజ్ వాళ్ళకు కూడా ఉన్నాయి, సో రెసిడెన్షియల్ కూడా ఉంది. సో ఈ రెసిడెన్షియల్లో కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. సో ఎట్లా అంటే చూసుకోండి, ఇక్కడ ఇక్కడ చూసుకోండి యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది 1,50,000 to 2 lakh లోపల ఉండాలి, అండ్ 100% రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అయి ఉండాలి. ఇది నాన్ డే స్కాలర్స్, డే స్కాలర్ అయితే పనిచేయదు. అండ్ అట్లాగే మొబైల్ అనేది అందులో యూజ్ చేయడానికి అనుమతి లేదు. అండ్ అట్లాగే అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ కారు. ఇట్లాంటివి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దీనికి కండిషన్స్ ఉన్నాయి. సో ఈ కండిషన్స్ అన్నీ ఒకసారి మీరు క్లియర్గా చదువుకొని రెసిడెన్షియల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇవి చదువుకొని రెసిడెన్షియల్ పెట్టుకోండి. సో ముందే చదువుకోకుండా ఏం చూసుకోకుండా డైరెక్ట్ మీరు రెసిడెన్షియల్ ఉంది నేను రెసిడెన్షియల్కి వెళ్తా అని పెడితే మాత్రం ఖచ్చితంగా రాదు. కాబట్టి రెసిడెన్షియల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగా ఈ రెసిడెన్షియల్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, చూసుకోండి, ఒకసారి చూసుకొని మాత్రమే వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఈ మంత్ 27th నుంచే ఉన్నాయి కాబట్టి 27, 28 టూ డేసే ఉన్నాయి. సో టూ డేసే ఉన్నాయి కాబట్టి కంపల్సరీ పెట్టుకోండి. అండ్ చాలామంది అనుకుంటారు ఈ ఫేజ్లో సీట్ రాకపోతే నెక్స్ట్ ఫేజ్లో సీట్ వస్తుంది అని. సో అది తప్పు, ఎప్పుడైనా ఫస్ట్ ఫేజే ట్రై చేయండి. ఫస్ట్ ఫేజ్ ఇస్ బెస్ట్ ఫేజ్, మీకు ఫస్ట్ ఫేజ్లో మంచి కాలేజ్ వస్తుంది, సెకండ్ ఫేజ్లో మీకు మంచి కాలేజ్ అనేది రాదు ఇన్ కేస్ ఆఫ్ వచ్చిన. అండ్ నెక్స్ట్ ఫేజ్కి అంత ఛాన్సెస్ కూడా ఉండవు కాబట్టి అసలు రాకపోవచ్చు సీటు ఆ నెక్స్ట్ ఫేజ్లో. కాబట్టి ఏదైనా ఫస్ట్ ఫేజ్లోనే ట్రై చేయండి. సో ఇదండి వీడియో. సో తప్పకుండా మీరు అబ్జర్వ్ చేయండి, చూసుకోండి, ఖచ్చితంగా చూసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ వెళ్ళండి.